సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి భోజన్ కార్యక్రమం విశేషంగా ప్రజలందరినీ ఆకర్షిస్తోంది. ప్రజలతో పాటు, భక్తులతో పాటు, అది ఆదేశం ఇచ్చిన మన సాయి ఆ తండ్రి పరమానంద భర్తుడవుతూ ఉన్నాడంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే మనం తింటుంటే కలిగేది ఆనందం, 10 మందికి పంచుతుంటే పరమానందం. దీన్ని పాటించిన వారికి తెలుస్తుంది. ఈ వీడియోల ద్వారా నాకు చాలా సంతోషం. మిమ్మల్ని ఆశీర్వదించటం అన్నది చాలా సంతోషం. చాలామందిలో ఎటువంటి ప్రేరణ కలుగుతుందంటే భోజనం పెట్టడంతో పాటు గ్రాండ్ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులు కూడా మనం ప్రత్యక్షంగా అందుకోవటం అన్నది మనకు ఒక అదృష్టం అన్న భావనతో ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాలు పంచుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా జనవరి 25వ తారీఖు సూళ్లూరుపేట నెల్లూరు జిల్లా వాస్తవిలు చిట్టాడి ప్రకాష్, మేనక, విష్ణు కుటుంబ సభ్యులు, వారి యొక్క బిడ్డ గోవింద సాత్విక్ యొక్క 9వ జన్మదినం సందర్భంగా, నాన్న గోవింద సాత్విక్ నీకు జన్మదిన శుభాశీస్సులు, శుభాకాంక్షలు, చక్కగా జీవితంలో చక్కగా చదువుకొని పైకి వచ్చి మీ కుటుంబానికి, మీ వంశానికి, మీ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొచ్చి వంశాభివృద్ధి చేస్తావని, చెయ్యాలని, ఆ శక్తిని బాబా నీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ ప్రకాష్, మేనక, విష్ణు కుటుంబ సభ్యులు మీ అందరికీ ఆ తండ్రి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో మీరందరూ తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. జై సాయన. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తుందని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.